ప్రార్థన టీవీ వీక్షకులకు స్వాగతం. మీలో ఉన్న ఎన్నో సందేహాలు తీర్చడానికి మన మధ్య జాన్ పాల్ గారు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్ సార్. అమ్మా ప్రైజ్ ది లార్డ్ అమ్మా. ఎలా ఉన్నారు సార్? అమ్మా బాగున్నాం అమ్మా. మీరు ప్రార్థన టీవీకి రావడం చాలా ఆనందంగా ఉంది సార్. అమ్మా మాకు కూడా చాలా సంతోషంగా ఉంది. లాస్ట్ ఎపిసోడ్స్ ద్వారా చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది సార్. ఈ ఎపిసోడ్ లో మరిన్ని సందేహాలను తీర్చుకుందాం. ఓకే అమ్మా మంచిది. క్రైస్తవ కోణం. అసలు ప్రార్థన అంటే ఏంటి సార్? ప్రార్థన అంటే దాదాపుగా ఏంటంటే అడగడం, దేవుణ్ణి అడగడం అని మనం చెప్పవచ్చు. లేదంటే విన్నపం చేయడం, లేదంటే మన అవసరాలు చెప్పుకోవడం అనే విషయాన్ని చెప్పవచ్చు. బైబిల్ పరంగా చెప్పాలి అంటే దేవునితో సంబంధాన్ని కలిగి ఉండడం అనేది చెప్పచ్చు. దేవునితో మాట్లాడమే ప్రార్థన అంటారు. దేవునితో మాట్లాడమే అంటే ప్రార్థన అంటే దేవుణ్ణి అడగడం అన్న ప్రార్థన అన్నా, దేవునితో మాట్లాడడం అన్నా, ఇవన్నీ టోటల్ గా ఏంటంటే కమ్యూనికేట్ చేయడానికి సూచిస్తూ ఉన్నాయి. మరి స్తుతులు ఆరాధించడం దానికి ప్రార్థనకి రిలేషన్ ఏంటండి? అంటే దేవునితో సహవాసంలో లేకపోతే దేవునితో కమ్యూనికేషన్లో దేవుని స్తుతించడం కానివ్వండి, దేవుణ్ణి గొప్ప చేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి. కనుక ప్రార్థనలో ఒక భాగమే కానీ టోటల్ గా ప్రార్థన అంటే ఓన్లీ స్తుతించడమే ప్రార్థనను, లేకపోతే ప్రార్థన అంటే ఓన్లీ ఆరాధించడమే ప్రార్థనను, ఇలా ఏముండదు. మనకు కావాల్సింది అడగడమే ప్రార్థన అంటారా? లేదు, మనకు కావాల్సింది అడగడమే ప్రార్థన అనేది బైబిల్ చెప్పడం లేదు. ఒక రకంగా చూస్తే అది కరెక్ట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకని అంటే మనకు కావాల్సింది ఏంటో మనం తెలుసుకోకుండా ఏదో ఒకటి అడిగి ఇది మనకు అవసరం. సపోజ్ ఉదాహరణకి ఈ లోకంలో మనకి ఎన్నో చాలా మన చుట్టూ అవసరాలు ఉంటాయి, వాటన్నిటిని అడిగేసి ఇది ప్రార్థన అనుకుంటే తప్పు. మనకు కావాల్సింది ఏంటో బైబిల్ నుండి తెలుసుకోవాలి. ఆ కావాల్సిన దాన్ని అర్థం చేసుకుని అది అడిగినప్పుడు ఖచ్చితంగా అది దేవుడు అంగీకరించడం జరుగుతుంది, ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రెసెంట్ సినారియోలో ప్రార్థన అంటే మనకి ఏమి అవసరాలు ఉన్నాయో వాటిని అడగడమే చేస్తున్నారు కదండి. ప్రస్తుతం నేటి క్రైస్తవంలో జరిగేదంతా ఇదే. దీని వలన ఫలితాలు ఏమి వస్తున్నాయో మీరు చూడండి. అంటే ప్రజలు కేవలం వారికి కావలసినటువంటి భౌతికమైనటువంటి విషయాలను తీర్చుకోవడంలో, సంతృప్తి పడడంలో, సంతోషపడడంలో ఎంతవరకు చూసుకుంటున్నారు, కానీ దేవుడు చెప్పిన విషయాలని, లేకపోతే దేవుడు చేయమన్న విషయాలని, దేవుడు అడగమన్న విషయాల మీద మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వట్లేదు, వాటిని దేవుడిని అడగట్లేదు. అలాంటప్పుడు ఒక దైవ కార్యం అనేది వారి జీవితంలో సరిగ్గా పొందలేకపోతున్నారేమో నేను అనుకుంటున్నాను. పొందగలిగితే నిజంగా అనేక మంది ఆ దైవ కార్యాన్ని అంగీకరిస్తారు, ఆ దైవ కార్యంలోనికి ప్రజలు వస్తారు, దైవ కార్యాన్ని ప్రజలు రిసీవ్ చేసుకుంటారు. ప్రార్థనకి దైవ కార్యానికి రిలేషన్ ఏంటండి? అంటే ప్రార్థనలో నుండి దైవ కార్యాలు పొందుకోవడం జరుగుద్ది. అంటే దేవుడు చేసే ఏ కార్యమైనా సరే అదృశ్యంగా ఉండదు, కాబట్టి ఆ కార్యాన్ని పొందుకునేటువంటి మార్గం లేకపోతే తాళం చెవి ఏదైనా ఉంది అంటే కేవలం ప్రార్థనే. ఆ ప్రార్థన ద్వారా మాత్రమే ఏది పొందుకోవాలన్నా సాధ్యపడతాయి. ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన అంటే దేవునితో సహవాసం చేయడం, లేకపోతే దేవునితో సంబంధం ఏర్పరచుకోవడం అని చెప్పొచ్చు. ప్రార్థనలో ఏమైనా రకాలు ఉన్నాయా? ప్రార్థనలో రకాలే ఉండవమ్మా. ప్రార్థనలో దేవునితో సంబంధం ఏర్పరచుకున్నప్పుడు ఆ సంబంధంలో దేవుణ్ణి ఆరాధించడం కావచ్చు, దేవుని దగ్గర ప్రత్యర్థపడడం కావచ్చు, ఇవన్నీ కూడా జరిగే ఒక ప్రక్రియ. కానీ దీనిలో రకాలు లేకపోతే తేడాలు ఇలాంటివి ఏమి ఉండవు. దేవుని దగ్గర పశ్చాత్తాపం పడడం అంటున్నారు కదా? అవును. అంటే ఏంటండి పశ్చాత్తాపడడం? అంటే ఆ వ్యక్తి దేవునికి విరుద్ధంగా ఉన్న తన స్వభావాన్ని బట్టి, తన స్వభావం వల్ల తను కోల్పోయే నష్టాన్ని బట్టి గ్రహించి దేవుని ఎదుటకు వెళ్ళి నేను నా స్వభావం వల్ల ఇలా నష్టపోతున్నాను అని దేవుని ముందు పశ్చాత్తాపడడం, అంటే క్షమించమని అడగడం, ఆ స్వభావాన్ని క్షమించమని అడగడం. కానీ ఈ రోజుల్లో అలాంటి ప్రార్థన మనం ఎక్కడ వినట్లేదు కదండి. వినడం లేదు కదా అంటే దాదాపుగా ప్రాధాన్యత తగ్గించేసుకున్నారు, చెప్పే బోధకులు తగ్గించేశారు, వినేవాళ్ళకు కూడా ఏంటంటే ఇవన్నీ కూడా కష్టంగా ఉన్నాయి, సో ఇలాంటివి బోధిస్తే ఏంటంటే ఇబ్బందిగా ఫీల్ అవుతున్నారు, కనుక ఎక్కడికి వెళ్ళినా కానీ దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు, ఇలాంటి టీచింగ్స్ ఎక్కువైనాయి, ప్రజలు వెళ్ళిపోతారేమో అనే భావాలతో కొన్ని కొన్ని ఇలాంటివి తగ్గించారేమోనమ్మా. మరి అలా అంటే మనం ప్రార్థన చేయడంలో అన్ని భాగాలు కలిపి ఉన్నాయన్నారు కదా, మరి ఓన్లీ ఇలా మనకు కావాల్సినవి అడుగుతూ ఉంటే దేవుడు ఆ ప్రార్థనను అంగీకరిస్తాడంటారా? లేదు, ఈ లోక సంబంధమైనవి కేవలం వీటిని అడుగుతూ ఉంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించడానికి అయితే సాధ్యపడదు.
ఎందుకు అంటే దేవుడు అంగీకరించాలంటే ఆయనకి ఇష్టమైన అంగీకరిస్తాడు. ఉదాహరణకి తల్లిదండ్రులు బిడ్డలను అంగీకరించాలి అంటే తల్లిదండ్రులకు ఇష్టమైన చేసినప్పుడు బిడ్డల్ని ఎంతో సంతోషంగా అంగీకరిస్తారు. ఇంకా బిడ్డలకు వాళ్ళు ఎంకరేజ్ చేయడానికి, బిడ్డలకు ఏదైనా సహాయం చేయడానికి చూస్తారు. అలాగే ఈ లోకంలో ఒక తల్లిదండ్రులే అలా ఉన్నప్పుడు మరి సృష్టికర్త అయిన దేవుడు ఆయనకు కావలసినవి మనుషులు తీసుకెళ్లకుండా ఆయన అంగీకరించేయాలంటే అది ఎలా సాధ్యపడదమ్మా? మరి దేవుడు అంగీకరించాలంటే ప్రార్థన ఎలా చేయాలండి? దేవుడు అంగీకరించాలి అంటే ఎలా ప్రార్థన చేయాలి అంటే ఆయన కోరిన విధంగా వ్యక్తులు ప్రార్థన చేయాలి. ఆయన వేటి కొరకు ప్రార్థించమన్నాడో వాటి కొరకు ప్రార్థించాలి. మన యొక్క జీవితంలో ఏం పొందుకోవడానికి ప్రార్థన చేయమని మనకు బైబిల్ ద్వారా తెలుసుకున్నాం, దాని కొరకు ప్రార్థన చేయాలి. అంతేగాని మనకు తెలిసినయో మనకు నచ్చినయో ఇంకొకళ్ళ దగ్గర విన్నయో మనం ప్రార్థన చేసేస్తాను అంటే దేవుడు చేసేస్తానని మాత్రం అంటాడని నేను అనుకోవట్లేదు. మరి మనం దేనికోసం ప్రార్థన చేయాలండి? మనం దేనికోసం చేయాలి అంటే మొదటిగా మన ఆత్మరక్షణ కోసం ప్రార్థనలో ఎక్కువ ఉండాలి. బైబిల్ చెబుతుంది మొదట నా నీతిని నా రాజ్యమును వెదకమని. అంటే ఆ ఆత్మను రక్షించుకునే ఆ ప్రక్రియను చేపట్టి దానికోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెబుతుంది. తర్వాత మన పట్ల ఆయన చిత్తమును గ్రహించడం కోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెబుతుంది. తర్వాత మనం దేవుని యొక్క ప్రణాళికలో స్థిరంగా నిలబడి కొనసాగుటకు ఆ జయం పొందుకోవడం కోసం ప్రార్థన చేయాలని బైబిల్ చెబుతుంది. ఇలాంటివన్నీ ప్రార్థనలోనూ తీసేసి మనకు నచ్చిన వాటన్నిటిని కూడా తెచ్చుకుని దేవుడు అంగీకరించమంటే దేవుడేం ఆలకిస్తాడు? మన సమయం వేస్ట్, మన కష్టం వేస్ట్, మన ఉపవాసాలు వేస్ట్ అవుతాయండి. అడుగుడే ఇవ్వబడిన అన్నారు కదండి, మరి అడిగిన ప్రతిదీ వస్తుందా? మనం ఆ ఒక్క మాట తీసుకుని బైబిల్లో ఏ ఒక్క మాట తీసుకుని ఫైనలైజ్ అవ్వకూడదు. ఆ ఒక్క మాటకు రిలేటెడ్గా ఉన్న ప్రతిదీ చూసుకోవాలా? అడుగుడు ఇవ్వబడిన అన్నాడు, ఏం అడగమన్నాడు కూడా చూసుకోవాలి కదా. ఏం అడగమన్నాడు అని బైబిల్లో ఉందంటారా? ఏం అడగమన్నాడు అంటే ఆయన ఇష్టమైనవి అడగమన్నాడు. అదే అంటున్నాను కదా, మొదట నా నీతిని నా రాజ్యమును వెదకండి అన్నాడు. మొదట ఆయన నీతిని గురించి అడగాలి. మన జీవితంలో ఆయన యొక్క నీతిని కలిగి ఉండేటువంటి ఆ సిస్టమ్ను గురించి అడగాలి. మన మనసు దానికి తగిన విధంగా ఉండడం కోసం దేవుని సహాయాన్ని అడగాలి. మన మనసు దానికి తగిన విధంగా మారడం కోసం దేవుని యొక్క కృపను వేడుకోవాలి. మరి ఇప్పుడు జనాలు ఓన్లీ మాకు కార్యాలు జరగాలి అని మాత్రమే ప్రార్థన చేస్తున్నారు కదండి. వీళ్ళు చేసుకునేది కాకుండా పాస్టర్స్ తో, సంఘాలు ఇవన్నీ వీటితో కూడా ప్రార్థన చేయిస్తున్నారు. అందుకనే కదా క్రిస్టియన్ వాల్యూస్ అనేవి తగ్గిపోవడము, రెండోది క్రిస్టియానిటీలోకి అనేక మంది రావడం కూడా తగ్గిపోయింది. ఇంతకుముందు జనరేషన్కి ఇప్పుడు జనరేషన్ చూసుకుంటే, ఇంతకుముందు జనరేషన్ చదువులేదు కానీ క్రిస్టియానిటీలోకి చాలా చేంజెస్ ఉంది. వారు పెద్దగా జ్ఞానవంతులు కాదు, అందమైన ప్రసంగాలు చేయలేదు కానీ చాలా చేంజెస్ వచ్చినాయి. కానీ ఇప్పుడు చేంజెస్ రావట్లేదు, క్రిస్టియానిటీకి అభిమానులే వస్తున్నారు. జస్ట్ మేము కూడా అభిమానులుగా ఉంటాం అంటున్నారే కానీ చేంజెస్ రావడం లేదు. ఎందుకని అంటే ఇదిగో ఇలాంటి ధోరణులన్నీ కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తుంది. కానీ బయట వాళ్ళు దీన్ని చూసి మత మార్పిడి అది ఇది అని మాట్లాడుతున్నారు కదండి. మనం చేయాల్సిన పద్ధతి, మనం ఎంపిక చేసుకోవాల్సిన విధానం, దేవుడు చెప్పిన విధానాన్ని వదిలిపెట్టినప్పుడు బయట వాళ్ళకి మనం అవకాశం ఇచ్చాం, అంతే. వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు మరి ప్రార్థన దేవుడు అంగీకరిస్తున్నాడు అంటారా, అంగీకరించాడంటారా? దేవునికి ఇష్టం లేని ఏ ప్రార్థన దేవుడు అంగీకరించడు. ఆయన చాలా క్లియర్ గా చెప్పాడు. ఎందుకు అంటే మీరు అడిగినడు, మీ భోగేచ్చుల నిమిత్తం అడుగుతున్నారు కాబట్టి ఆయన ఇవ్వడు అని చెప్పాడు. అలాంటప్పుడు ఇంత క్లియర్గా వాక్యం చాలా క్లియర్గా చెప్పినప్పుడు మనం ఏదో ఇంకా దానికోసం ఆలోచించి ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అంటే దేవుడిని మార్చేద్దాం అనుకున్నాము. మరి ఆలస్యం చేసినా అలక్ష్యం చేసే దేవుడు కాదన్నారు కదా, మరి దాని గురించి మీరేమంటారు? ఏదైనా దేవుడు నిర్ణయించిన క్రమములోనే, దేవుడు నియమించుకున్న క్రమములోనే తన కార్యాలన్నీ కూడా ఉంటాయి. అంటే ఏది చేయాలన్నా తనకంటూ ఒక సిస్టమ్ ఉంటుంది. ఈ రోజుల్లో ఒక కంపెనీని చూడండి, ప్రతిదీ ఒక సిస్టమ్ కూడా పనిచేస్తుంది. ఏది చేసినా సరే, అంటే మరి సృష్టికర్త అయిన దేవునికి ఏ సిస్టమ్ లేదా? ఆయనకు కూడా సిస్టమ్ ఉంది. మన కార్యాలు చేయాలి అంటే ఆ పద్ధతి గుండానే చేస్తాడు. అంతేగాని మనం అడిగాం కదా అని చెప్పి చేసాడు, మనం ఏదో రికమెండేషన్ చేయించాం కదా అని చెప్పి చేసాడు. ఇన్ కేస్ మనం ఏదైనా ఆపదలో ఉండి అప్పుడు ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆలకిస్తాడు. ఎందుకని అంటే ఆపదలో నుండి బయటేసి తన గొప్పతనాన్ని తెలియజేసి మనం ఆయన ప్రణాళికను అర్థం చేసుకుని ఆ ప్రణాళికలోకి వస్తామని ఆయన ఆలకించి మనకు సహాయం చేస్తాడు అని చెప్పేసి మనకు మాటి మాటికి ఆపద వచ్చినప్పుడే కలుసుకుంటాను అంటే అది అన్నిసార్లు అవుతుందని నేనైతే అనుకో. ప్రార్థన మనం చేసినా ఆలకిస్తాడా, ఓన్లీ పాస్టర్లు చేస్తేనే ఆలకిస్తాడా అండి? ప్రార్థన ఎవరు చేసినా దేవుడు ఆలకిస్తాడని. అయితే మనం చేయకున్న పాస్టర్ గారులే ఈ మధ్య కాలంలో చూస్తున్నప్పుడు కొంతమంది భావం,
నేను చేయపోయిన పర్లేదు, మా పాస్టర్ గారు చేస్తున్నారులే, నేను చేయపోయిన పర్లేదు, మా పాస్టర్ గారు చేస్తే నాకు అన్ని జరిగిపోతాయిలే, ఇది కూడా ఒక పెద్ద భ్రమే. ఎందుకని అంటే ప్రతి ఒక్క వ్యక్తిని ఆయన కలుసుకోవాలని, ఆయనతో సహవాసం చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రతి ఒక్క వ్యక్తికి సువార్త ప్రకటించేది ఎందుకు? ఆయనతో సంబంధం ఏర్పరచుకోవడానికి కదా. ప్రతి వ్యక్తి ఆయనకు ప్రార్థన చేయాలనే కదా. ఇలాంటిది ఆ వ్యక్తిలో డెవలప్ అవ్వకుండా మనం ఒక పాస్టర్గా నేను చేస్తానులే నీకేం పర్వాలేదు అంటే 100% ఆ వ్యక్తి మోసపోబోతున్నాడు. ఇలాంటి పద్ధతి చాలా డేంజరస్. కనుక ఒకవేళ ఒక దైవజనుడిగా నేను ప్రార్థన చేయాలి అంటే ఆ వ్యక్తి ప్రార్థన చేయటం కోసం నేను చేయాలి, ఆ వ్యక్తి దేవునితో సహవాసంలోకి వెళ్ళడం కోసం నేను చేయాలి, ఆ వ్యక్తి దేవునితో ఒక సంబంధాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకోవడం కోసం నేను చేయాలి. కొన్ని సంఘాల్లో చూసినట్టయితే ప్రార్థన చేయడానికి డబ్బులు కూడా తీసుకుంటున్నారండి, మరి దాని గురించి మీరేమంటారు? ఇది చాలా ఘోరం. ఎందుకు అంటే రాను పరిస్థితులను లేకపోతే ఆధ్యాత్మికతను తమదైన శైలిలోనికి మార్చేసుకోవడం అనేది చాలా బాధ కలిగించే విషయం. ఎందుకు? దేవుడు చెప్పిన తన యొక్క ఉద్దేశం వేరు, తన మనస్సు వేరు. ఇక్కడ మన స్వార్థం కోసం, మన స్వలాభం కోసం చేసే పనులను దేవుడికి ఆపాదించడం వలన అవి చూసేవాళ్ళకి వినేవాళ్ళకి వెర్రితనంగాను ఉంటాయే కానీ దేవుని ప్రేమను తెలియజేసేవిగాను, దేవుని ప్రణాళికను ఇతరులకు అర్థం చేసేవిగా మాత్రం ఉండవు. ఇప్పుడు కొంతమంది మన దగ్గరకు వచ్చి మా గురించి ప్రార్థన చేయండి, మా గురించి ప్రార్థన చేయండి అంటారు. ప్రార్థన చేయడం వల్ల ఏమన్నా యూజ్ ఉంటుంది అంటారా? దేవుడు ఏంటో ఎరగని వారి కోసం ప్రార్థన చేయాల్సిన బాధ్యత మనకుంది, ఎరిగిన వారి కోసం కూడా ప్రార్థన చేయాలి. ఎందుకని అంటే వారు దేవుళ్ళో నిలబడడం కోసం, దేవుళ్ళోనికి రావడం కోసం చేయాలి. అంతేగాని మనం కేవలం ప్రార్థన అంటే ఏదో అవసరాలు తీర్చుకోవడం కోసం మాత్రమే అన్నట్టుగా ఆపద వచ్చినప్పుడు వచ్చేసి చిన్న ప్రార్థన చేయండి, నాకేదో జరిగిపోద్ది ఇలా పెట్టుకోకూడదు. నేను దేవుని మార్గంలో ఎలా నడవలేకపోతున్నాను, నడిపించడం కోసం ప్రార్థన చేయండి అని అడగాలి. అలాగే నడిచి వెనక్కి వెళ్ళిపోతున్న వాళ్ళు, అయ్యా నేను వెనకబడిపోతున్నాను, నేను ముందుకు సాగాలి, ప్రార్థన చేయండి అని ప్రార్థన చేయించుకోవాలి. కనుక క్రిస్టియానిటీకి కొత్త కొత్త అన్ని కూడా పూసేసి మార్చేసేస్తూ ఉన్నటువంటి ఈ రోజుల్లో అమ్మ చాలా జాగ్రత్తగా అడుగులు వేసుకోకపోతే తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది, భ్రమల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం ఉంది, చివరికి దేవుడికి దూరం అయిపోయే ప్రమాదం కూడా ఉంది. ఈ మధ్య మనం చూసినట్టయితే ఒక టైప్ ఆఫ్ సూపర్స్టిషన్ నడుస్తుందండి, ఒక టైప్ ఆఫ్ మూఢనమ్మకం నడుస్తుంది. ఎవరన్నా ఆపదలో ఉన్న వాళ్ళకి ప్రార్థన చేస్తే మనకి ఆ ఆపద వస్తుందని, కానీ ఇన్ కేస్ ఎవరైనా దురాత్మ పట్టిన వాళ్ళకి ప్రార్థన చేస్తే మనకి దురాత్మ వస్తుందని అంటారు. అది ఎంతవరకు నిజమంటారు? మూఢనమ్మకము అనే దానికంటే ఖచ్చితంగా ఒక వ్యక్తి ప్రార్థన చేయాలి అంటే ఆ వ్యక్తి అన్ని విషయాల్లో ఎదుగుండాలి. తర్వాత మనం చేయబోయేటువంటి ప్రార్థన ఒకసారి మనకు ఆ వ్యక్తి ద్వారా లాభం కలుగుతుందనో, ఆ వ్యక్తి ద్వారా మనకు పేరు వస్తుందనో ధోరణితో కాకుండా ఒక విషయం కోసం, అది దురాత్మ కోసం కాదు, లేదు ఒక వ్యాధి విడుదల కోసం కావచ్చు, మరి దే విధమైన విడుదల కోసం కావచ్చు, ప్రార్థన చేయాల్సి వచ్చినప్పుడు అది మొదటిగా చేసే వ్యక్తి దానికోసం ప్రార్థన చేసుకుని దాని గురించి ఎలా ప్రార్థన చేయాలో దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి ఆ విధంగా ప్రార్థన చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదు అంటే ఖచ్చితంగా దీనివల్ల డిస్టర్బెన్సెస్ అనేవి కలుగుతాయి. ఖచ్చితంగా కలుగుతాయి అంటే అంటే నేను ఎదగకుండా, లేదు నేను చేయాల్సిన క్రమంలో చేయకుండా, నేను ఎదుటి వ్యక్తి కోరుకున్నాడనో, లేకపోతే ఎదుటి వ్యక్తి ద్వారా నాకు డబ్బులు వస్తాయనో, ఎదుటి వ్యక్తి ద్వారా నాకు ఇంత ఇంకేదో వస్తుందని, లేకపోతే నా పేరు ప్రఖ్యాతులు వస్తాయనో నేను చేశాను అనుకోండి, 100% అక్కడ ఫెయిల్ అవుతుంది. అంటే మనం ఆత్మీయంగా ఎదిగినప్పుడే ప్రార్థన చేయాలంటారు? మొదటగా మనల్ని మనం ఎదిగించుకోకుండా మనం ఏం చేయగలమంటారు? ఇప్పుడు మొదటగా అన్ని విషయాల్లో మనం ఇంప్రూవ్ అయితేనే కదా, మనం జయిస్తేనే కదా ఎదుటి వాళ్ళకి ఇంకొకటి హెల్ప్ చేయగలిగేది. మనం జయించకుండా ఎదుటి వాళ్ళకి హెల్ప్ చేద్దామంటే ఆటోమేటిక్గా మనం ఫెయిల్ అయిపోయి, ఇలాగే ఉపస్థుడైనటువంటి పౌలు గారిని చూసి కొంతమంది ట్రై చేశారు దయ్యాలను వెళ్ళకూడదామని, వాళ్ళ బట్టలు ఊడిపోవునంతగా పరుగులెత్తించింది దయ్యాలు. అంటే ఎవరో చేశారని చెప్పి మనం చేయకూడదు, మన యొక్క స్పిరిచువల్ నాలెడ్జ్ ఏంటి, మన స్పిరిచువల్ ఎబిలిటీ ఏంటి, ఇలాంటివి చూసుకోవాలి. విశ్వాసులు చూసుకోవాలి, సేవకులు చూసుకోవాలి. ఇంతకుముందు రోజుల్లో విశ్వాసుల్లో ఆ ఎబిలిటీ ఉండేది, ఒక విశ్వాసి అక్కడ నుంచున్న దయ్యం పారిపోయేది. కనుక ఇలాంటి సామర్థ్యం చూసుకోకుండా, ఆత్మీయ సామర్థ్యం చూసుకోకుండా వెళ్ళి నిలబడితే దయ్యాలు మనల్ని పరిగెత్తిస్తాయి. సరే సార్, మరి మీరు చెప్పినట్టే ప్రార్థన చేస్తే అంగీకరిస్తాడన్నారు కదా, మరి చాలా రకాల ప్రార్థనలు ఉన్నాయి కదా, కన్నీటి ప్రార్థన ఉంది, మోకాళ్ళ ప్రార్థన అంటున్నారు, ఇంకా ఉపవాస ప్రార్థన అంటున్నారు, మరి వీటి గురించి మీరేమంటారు? ప్రార్థన అనేది ఏ రూపంలోనైనా ప్రార్థన అనేది ప్రార్థన అమ్మా.
నేననేది అయితే ఏం లేదు, బైబిల్లో ఆయా సందర్భాలను బట్టి వారు చేసిన ప్రార్థనలకు ఆ పేరు వచ్చింది. ఎస్తేరు రాణిగా ఉన్నప్పుడు ఆమె తన జన్లు కోసం ఉపవాసం ఉండి ప్రార్థన చేయాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఆమె ఉపవాసం ఉండి ప్రార్థన చేసింది. అలాగే మరొక సందర్భంలో ముమ్మారు వారు డైలీ లైఫ్లో వాళ్ళ ప్రేయర్ లైఫ్ అనేది వాళ్ళు కాపాడుకోవడం కోసం షడ్రక్ మేషక్ అభిజ్ఞలు కానీ ధాన్యాలు గారు కానీ వీళ్ళందరూ వాళ్ళ ప్రార్థన క్రమాన్ని బట్టి వాళ్ళు ప్రార్థన చేశారు కాబట్టి వారు ఆ విధమైన ప్రార్థన చేశారు. ప్రార్థన అనేది సేమ్, వారి పరిస్థితుల తీవ్రతను బట్టి వారి అవసరతను బట్టి జరిగించే ప్రక్రియ తేడా ఉంటుంది. అది కన్నీటితోనైనా కావచ్చు, ఉపవాసంతోనైనా కావచ్చు, ఒక్కొక్కసారి అరిచైనా కావచ్చు, ఒక్కొక్కసారి స్లోగానైనా కావచ్చు. కాబట్టి ఏ విధంగా చేసినా ప్రార్థన అనేది మారదు, కానీ వారి పరిస్థితిని బట్టి తీవ్రత అయితే మారుతుంది. కనుక ఇందులో ఆ ప్రార్థన గొప్ప ఈ ప్రార్థన గొప్ప కాదని కాదు, కనుక మనకున్నటువంటి పరిస్థితి మన ప్రార్థనను ఏం చేస్తుందంటే నడిపిస్తుంది. రెండవది ఏంటంటే మనం కాదు చేయాల్సింది, ఒక రకంగా చెప్పాలంటే ప్రార్థన దేవుని ఆత్మే మనల్ని చేయించడం అనేది ప్రార్థనలో ప్రాముఖ్యంగా రీచ్ అవ్వాల్సినటువంటి విషయం. ఇదివరకటి రోజుల్లో ప్రార్థనలు చేస్తే చాలా గొప్ప కార్యాలు జరిగాయని విన్నాం కదండి, మరి ఈ రోజుల్లో ఎందుకు జరగట్లేదు? పూర్వం రోజుల్లో ఏంటంటే భక్తిని కల్తీ లేకుండా చేసేవాడు, లోకాన్ని భక్తిలో మిక్సింగ్ చేసేవాడు కాదు, భక్తిని భక్తిగానే చేసేవాడు కాబట్టి వాళ్ళు ప్రార్థన చేసినప్పుడు కార్యాలు పొందుకునేవాళ్ళు కూడా అదే విశ్వాసంతో వచ్చేవాళ్ళు, అదే నమ్మకంతో ప్రార్థన చేసేవాళ్ళు, ఆటోమేటిక్గా కార్యాలు జరిగాయి. ఈ రోజున కల్తీ భక్తితో ప్రార్థనలు చేస్తున్నారు, పొందుకోవడానికి వచ్చేవాళ్ళు కూడా కల్తీ విశ్వాసంతో వస్తున్నారనే చెప్పాలి. అంటే లోకంలో ఈ కార్యం అయిపోయిన తర్వాత లోకంలో తమ ఇష్టం వచ్చినట్టుగా ఎలా బ్రతకాలబ్బా, లోకంలో వాళ్ళ ప్లాన్స్ అన్ని ఎలా నెరవేర్చుకోవాలి, లోకంలో వాళ్ళ టార్గెట్స్ ఎలా నెరవేర్చుకోవాలి, ఈ ఆలోచన తప్పితే నేను దేవుడి కోసం ఎలా బ్రతకాలి అనే ధోరణ ఈ రోజుల్లో ఎక్కడుందమ్మా? మరి కన్నీటి ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడంటారు కదా, ఈ లెక్కన ఎవరు ప్రార్థన చేసినా ఆలకిస్తాడా కన్నీటితో? కన్నీటి ప్రార్థన అంటే అదే అంటున్నాను కదా సందర్భం, ఖచ్చితంగా కన్నీటి ప్రార్థన అవసరత లేకపోతే ఖచ్చితంగా ఎందుకు అవసరం ఉంటుంది అంటే, దైవ చిత్తానుసారమైన దుఃఖము అని బైబిల్లో ఒక మాట ఉంటుంది. దైవ చిత్తానుసారమైన దుఃఖము అంటే దేవుని యొక్క ఇష్టము నెరవేర్చలేకపోతున్నాను అనే భావంతో కన్నీటితో ప్రార్థన చేస్తాం చూడండి, ఆ కన్నీటి ప్రార్థనను దేవుడు ఆలకిస్తాడు, ఆ ప్రార్థనకు జవాబిస్తాడు. ఎందుకని అంటే నేను దేవుని చిత్తం చేయాలి అనేటువంటి తపన ప్రార్థనలో ఉంది, నేను దేవుని చిత్తం చేయడంలో దేవునికి ఇష్టమైన వాటిని చేయలేకపోతున్నాను అనేటువంటి ఒక భావంతో కన్నీటితో చేస్తున్నారు కాబట్టి ఆ కన్నీటి ప్రార్థనను దేవుడు అంగీకరిస్తాడు. కానీ కన్నీరంటే కేవలం తెచ్చుకుని ఏదో మన శరీర సంబంధమైన అనారోగ్యాలను బట్టి ఇంకో దాన్ని బట్టి బాధపడుతూ చేసే కన్నీరు కాదు ఇక్కడ. సార్ మీరు అలా అన్నారు, మరి కొన్ని చర్చెస్ లేకుండా గట్టి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ గోలగోల చేస్తూ ప్రార్థన చేస్తారు, అలాంటి ప్రార్థన జనాలకి వెరితనంగా ఉంది సార్, మరి దాని గురించి ఏమంటారు? ఇక్కడ జనాలకి ప్రార్థన అనేది ఎప్పుడు వెరితనమేనమ్మా, క్రిస్టియానిటీ అనేది వెరితనమేనమ్మా. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఉన్నప్పుడే ఆయన్ని వెర్రోడుగా చూసారమ్మా, తర్వాత వచ్చేటప్పటికి ఆయన వెంబడించినటువంటి చాలా మంది ఫాలోవర్స్ కూడా భూమి మీద ఉన్నప్పుడే ఆయన్ని కాస్త వింతగానే చూసారమ్మ. ఎందుకనంటే విషయం అర్థం అవునప్పుడు ఇలాగే ఉంటది. ఇప్పుడు నాకు ఒక విషయం అర్థం కాలేదు, అర్థం కాలేదు కాబట్టి ఆ విషయం నాకు వెర్రిగానే కనపడవచ్చు, లేకపోతే వింతగానే కనపడవచ్చు. ఎదుటి మనుషులు మనకు అర్థం కానప్పుడు మనం ఏదో ఒకటి అర్థం చేసుకుంటాం ఎదుటి మనుషుల్ని, అప్పుడు వాళ్ళు మనకు వెర్రిగా కనపడవచ్చు. కాబట్టి ప్రార్థనలు వెర్రిగా కనపడినంత వలన ఆ ప్రార్థనలు మనం తక్కువగా చూడకూడదు, కానీ ఆ ప్రార్థనల వెనకాల ఉన్న హృదయాలను దేవుడు చూస్తాడు. అంటే వాళ్ళు అరిచి చేశారా, గట్టిగా కేకలు పెట్టారా, ఏడ్చారా, గగ్గోలు పెట్టారా, ఇవన్నీ మనం విమర్శించుకుని దూషించుకొని మనం కూడా ట్రోల్ చేసుకోవడం వేస్ట్, కానీ ఆ ప్రార్థనల వెనకాల ఉన్నటువంటి హృదయాలను చూశారు. ఆ హృదయాలు నిజంగా దేవుడు కోరుకునేటువంటి హృదయాలుగా ఉంటే కనుక ఆ ప్రార్థనల వలన వాళ్ళు ఫలితాలు పొందే అవకాశం ఉంది. ఒకవేళ దేవుడు కోరుకున్న రీతిలో వాళ్ళ హృదయాలు ఇవ్వనుకోండి, ప్రార్థనల వలన ఎటువంటి ప్రయోజనం లేదు. కొన్ని కొన్ని సార్లు మనం భారంగా ప్రార్థన చేసినా కానీ కార్యాలు జరగవు కదండి, మరి భారం కలిగి ఉన్నాం కదా, మరి ఎందుకు కార్యాలు జరగట్లేదు? అదే మనం ఆలోచించాల్సింది, మన మనసు ఏ విషయంలో భారంగా ఉంది? భారం కలిగి ఉండడం అనేది చాలా విషయాలు ఉంటాయి, భూ సంబంధమైన విషయాల్లో చాలా భారాలు ఉంటాయి. కొంతమందికి వారి పిల్లలు పెళ్ళి అవ్వలేదు, భారాలు ఉంటాయి. కొంతమందికి పక్కన వాళ్ళు సంపాదించుకుంటున్నారు, నేను సంపాదించుకోవట్లేదు, భారం ఉంటుంది. కొంతమంది పక్కన వాళ్ళు ప్రాపర్టీస్ కొనుక్కున్నారు, నేను కొనుక్కోవట్లేదు, భారాలు ఉంటాయి. ఇలా రకరకాల భారాల చేత మనుషులు నింపబడతారు, భారం అంటే ఒత్తిడి. కనుక ఇప్పుడు ఇక్కడ ఉండాల్సినటువంటి భారం ఏంటి అంటే, యేసుక్రీస్తు బోధల విషయంలో
నేను జీవించలేకపోతున్నాను అనేటువంటి భారం లోపల ఉండాలి, లేదు నేను దేవుని కోసం బ్రతకాలి అనేటువంటి ఒక ప్రెషర్, ఒత్తిడి, భారం అనేది మనలో ఉండాలి. అప్పుడు ఆ భారం నుండి వచ్చేటువంటి ప్రార్థనలు అద్భుతమైన ఫలితాలు ఇస్తాయి. అంతేగాని లోక సంబంధమైన భారాలన్నీ పెట్టేసుకుని నేను ప్రార్థన చేసేస్తానంటే ప్రార్థనలకి ఫలితాలు వస్తాయి అనే గ్యారంటీ అనేది నేను అది చెప్పలేను. బైబిల్ ఏమన్నా తప్పు చేసి పశ్చాత్తాపడి రిపెంట్ అయ్యి దేవునికి ప్రార్థిస్తే దేవుడు క్షమిస్తాడా? అయ్యో, క్షమాపణ అనేది దేవుని యొక్క అద్భుతమైన స్వభావం. మనం ఖచ్చితంగా తప్పు చేసినప్పుడు, పాపం చేసినప్పుడు దేవుని ముందు ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. అది అలవాటుగా మార్చుకుంటే మన జీవితం అంతా కూడా నష్టపోయేది మనమే. క్షమిస్తున్నాడు కదా అని ఈ రోజున ఏంటంటే ఇష్టం వచ్చినట్టుగా, ఇది క్రిస్టియన్స్కి ఒక అలవాటు అయిపోయినటువంటి మార్గంగా తయారైపోయింది. బయట వాళ్ళు కూడా చక్కగా దీన్ని ట్రోల్ చేస్తున్నారు. ఎందుకని అంటే ఏసయ్య పాపాలను క్షమించే దేవుడు, పాపులకే దేవుడు కదా అని చెప్పేసి వీళ్ళు డైలీ పాపం చేస్తారు, చర్చికి వెళ్తారు, కనుక వాళ్ళ దేవుడు క్షమించేస్తాడు. లేదు, దేవుని యొక్క స్వభావమే క్షమించే స్వభావం. ఆ క్షమించే స్వభావం మనిషి మిస్యూజ్ చేసుకుంటాను అంటే దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేస్తాడని నేను అనుకోను. దేవుడు ఇచ్చేటువంటి అవకాశాన్ని మనిషి వినియోగించుకోవాలి. దేవుడిచ్చేటువంటి ఆ యొక్క అవకాశాన్ని వినియోగించుకున్నప్పుడు మనిషి లైఫ్ అనేది బ్రైట్ అవుద్ది. లేదు అంటే తాను ఈ క్షమాపణ అనేటువంటి స్వభావాన్ని అలవాటుగా వాడుకుందామంటే మనిషి దానివల్ల నష్టపోతాడే గాని లాభపడడం అనేది సాధ్యపడదు అనే విషయం మాత్రం గుర్తుపెట్టి. కానీ జనాలు దీన్ని యూజ్ చేసుకుంటున్నారు కదండి క్షమిస్తాడని. జనాలు అవకాశం ఏది దొరికినా దాన్ని యూజ్ చేసుకుంటాం అనేది కామన్ అమ్మ. జనాలకు ఏంటంటే ఎక్కడ లూప్ హోల్స్ ఉన్నాయని వెతుకుతూ ఉంటారు. ఇప్పుడు సపోజ్ ఏంటంటే బయట సమాజంలో చూసినప్పుడు ఉద్యోగాలు చేసేవాళ్ళు కానివ్వండి, రాజకీయ నాయకులు కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరూ రాజ్యాంగంలో లూప్ హోల్స్ ఏమున్నాయి అనేది వెతుక్కుంటారు. తర్వాత వచ్చేటప్పుడు మన క్రిస్టియన్స్ ఉన్నాం అనుకోండి, బైబిల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్ ఏంటి, ఈ క్రిస్టియానిటీలో ఉన్న లూప్ హోల్స్ ఏంటి, మనం ఈ లూప్ హోల్స్ పట్టుకుని మనల్ని మనం ఎలా సమర్థించుకుందాం, కవర్ చేసుకుందాం, ఈ రకంగా చూసుకుంటాం. మనం మన జీవితాలను బాగు చేసుకోవాలంటే బైబిల్లో ఉన్నటువంటి లూప్ హోల్స్, దేవుళ్ళో ఉన్న లూప్ హోల్స్ కాదు ఎదుర్కోవాల్సింది. మన లూప్ హోల్స్ ఏదో ఎదుకుని బాగు చేసుకోవడం బెస్ట్. సరే సార్, ఆఖరిగా అసలు ప్రార్థన ఎలా చేయాలి, దాని విధానం ఏంటి చెప్తారా? ప్రార్థన మొదటిగా ఎలా చేయాలి అని మనం గ్రహించాలంటే మన యొక్క స్వభావం ఎరిగి, మన స్వభావం వల్ల దేవుణ్ణి బాధ పెడుతున్నామని ఎరిగి, దేవుణ్ణి బాధ పెడుతున్నాము అనేటువంటి ఒక ఆ ఎరిగిన దానిలో నుండి మొదట పశ్చాత్తాపడాలి. ఆ పశ్చాత్తాపంతో దేవుడికి దగ్గర అయ్యేటువంటి ప్రక్రియలో మనం వెళ్ళాలి. వెళుతూ ఆ ప్రక్రియలో దేవుడు చేసినటువంటి కార్యాలను బట్టి దేవుని స్తుతిస్తూ, మనం దేవుని కొరకు బ్రతకాలనేటువంటి ఒక ఆశతో దేవుణ్ణి అడుగుతూ ప్రార్థన చేసుకుంటూ ముందుకు పోవాలి. అప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఈ లోకంలో మన అవసరాలన్నింటినీ కూడా తీర్చేటువంటి ప్రక్రియను కూడా చేస్తాడు. మనకేంటంటే ముందుగా మన లిస్ట్ అంతా కూడా పెట్టి తర్వాత ఇవన్నీ చూద్దాంలేనే ధోరణి ఎక్కువైపోయింది కాబట్టి ఇది నేను చెప్పేది కాస్త ఇబ్బందిగా ఉంటుంది, కాస్త వినడానికి కూడా కష్టంగా ఉంటుంది. దయచేసి మన్నించండి, బైబిల్ యొక్క వాస్తవం మాత్రం ఇదే. థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ప్రార్థన టీవీ వ్యూవర్స్ కి ప్రార్థన ఎలా చేయాలో నేర్పించారు, అలాగే ప్రార్థన యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. దాన్ని బట్టి చాలా థ్యాంక్స్ సార్. మా ప్రత్యేకంగా మీకు కూడా ధన్యవాదాలు. మీ ప్రార్థన టీవీ గుండా ప్రార్థన గురించి ఆలోచించడానికి ఒక మంచి అవకాశం దొరికింది. ప్రార్థనల గురించినటువంటి భ్రమలు మానుకుని దేవునికి ప్రార్థన చేసి దేవుని చేత అంగీకరించబడి మన జీవితాలను దేవుని వలన దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటూ ముందుకు సాగిపోదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చూశారు కదండి, ఈ ఎపిసోడ్లో ప్రార్థన గురించి కొన్ని సందేహాలను తెలుసుకున్నాం. మీకు ఇంకా కొత్త సందేహాలు ఉన్నాయా? అయితే మా నెంబర్ని వెంటనే కాంటాక్ట్ చేయండి. వచ్చే ఎపిసోడ్లో మరొక కొత్త టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకంగా ప్రార్థనా టీవీ వీక్షకులకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. క్రైస్ట్లో మినిస్ట్రీస్ పరిచర్యకుండా ప్రత్యేకమైన కార్యక్రమం మొదలుపెట్టాం. గత 10 సంవత్సరాలుగా విజయవాడలో అమ్మా మినీ హాల్లో మొదలైన పరిచర్య ఇప్పుడు విలియం కేరీ గెస్ట్ హౌస్లో జరుగుతుంది. యేసులో పరిష్కారం అనేటువంటి ఒక ప్రత్యేకమైన ప్రార్థనా కూడిక జరుగుతుంది.
ఆ కూడిక ఉద్దేశం క్రైస్తవులు క్రైస్తవేతరులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలలో దేవుని యొక్క పరిష్కారాన్ని చూడడానికి ఏక మనస్సుతో ప్రార్థన చేసుకునే ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. ఏక మనస్సుతో ప్రార్థన చేసినప్పుడు గొప్ప దైవ కార్యాలు మన పూర్వపు భక్తులందరూ చూసినట్లుగా మనం కూడా చూడడానికి విజయవాడలో చుట్టుప్రక్కల ఉన్న వారందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. విలియం కెరీ గెస్ట్ హౌస్, విజయనగర్ కాలనీ, 7 టౌన్ పోలీస్ స్టేషన్ దగ్గర తప్పకుండా అందరు రండి. ప్రతి 2వ శనివారం ఉదయం 10:30 నుండి 1:30 వరకు.